ఇప్పుడు ఎందున వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవీ విరమణ సమయంలో కమ్యూటేషన్ అనే అతి ముఖ్యమైన పదవీ విరమణ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్రయోజనానికి బదులుగా ఉద్యోగి తన పెన్షన్ సొమ్ములో కొంత భాగాన్ని 15 సంవత్సరాల పాటు వదులుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుండి వదులుకున్న పెన్షన్ తిరిగి వస్తుంది. అయితే ఈ 15 సంవత్సరాల కాలం తగ్గింపుపై ఇటీవల కొన్ని కోర్టు తీర్పులు వెలువడ్డాయి. ఉద్యోగులకు పెన్షనర్లకు భారీగా మేలు చేసి ఈ తీర్పుకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంది. గతంలో ఈ విషయమై కొంత సమాచారం వెలువరించాను. దీనిపై మరికొంత కొత్త సమాచారం వెలువడింది కనుక కొత్తగా వీడియో చేయవలసి వచ్చింది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఉద్యోగులు పెన్షనర్ల తాజా సమాచారం కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. రిటైర్ అయినప్పుడు తీసుకుంటున్న కమ్యూటేషన్ మొత్తానికి బదులుగా తగ్గిస్తున్న పెన్షన్ను తిరిగి పొందడానికి ఇప్పటివరకు ఉన్న 15 సంవత్సరాల కాలాన్ని 10 సంవత్సరాల 8 నెలలకు కుదించాలని కోర్టు ఇచ్చిన ఒక తీర్పుపై ఇక్కడ కొంత సమాచారం ఉంది. అలాగే మరో రాష్ట్రం కమ్యూటేషన్ కాలాన్ని తగ్గించిన విషయమై కూడా కొంత సమాచారం ఉంది. పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగి తనకు రావాల్సిన పెన్షన్ మొత్తంలో 40% వరకు లేదా ఆ లోపు కొంత భాగాన్ని తగ్గించుకుంటే ఆ మేరకు ఒకేసారి 50,00,000 రూపాయల సొమ్ము పొందుతారు. దీన్నే కమ్యూటేషన్ అంటారు. పదవీ విరమణ చేసిన 1 సంవత్సరం లోపు ఈ సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి వైద్య పరీక్షలతో పని లేదు. ఇలా తగ్గించుకున్న పెన్షన్ మొత్తాన్ని తిరిగి పెన్షన్లో కలిపేందుకు పెన్షన్ తగ్గింపు అమల్లోనికి వచ్చిన తేదీ నుండి 15 సంవత్సరాలకు మరలా పెన్షన్ మొత్తం ఇవ్వడం మొదలు పెడతారు. అంటే 15 సంవత్సరాల నుండి పూర్తి పెన్షన్ లభిస్తుంది. ఇలా ఈ 15 సంవత్సరాల కాలాన్ని రికవరీ సమయం అంటారు. ఈ రికవరీ సమయం పెన్షనర్కి ఇచ్చిన సొమ్ముపై వేసిన వడ్డీ శాతాన్ని బట్టి వ్యక్తుల జీవితకాలం పైన ఆధారపడి నిర్ణయిస్తారు. దీనికి కమ్యూటేషన్ ఫ్యాక్టర్ టేబుల్ అనే టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో ఏ వయసును బట్టి ఎంత వడ్డీ వేస్తే పెన్షనర్కి ఇచ్చిన 50,00,000 సొమ్ము తిరిగి ప్రభుత్వానికి 15 సంవత్సరాల్లో చేరుతుందో లెక్క ఉంటుంది. ఈ 15 సంవత్సరాల్లో ప్రభుత్వం పెన్షనర్కి ఇచ్చిన సొమ్ము తిరిగి ప్రభుత్వానికి వెనక్కి రావాలంటే ఎంత సొమ్ము ఇవ్వాలో ఈ టేబుల్లో కమ్యూటేషన్ ఫ్యాక్టర్ వల్ల తెలుస్తుంది. పెన్షన్లో కొంత సొమ్మును నెల తగ్గించడం ద్వారా దీన్ని రాబడతారు. అయితే ఈ 15 సంవత్సరాల పాటు కమ్యూటేషన్ కోసం తగ్గించిన పెన్షన్ సొమ్మును మినహాయించడం అన్యాయమని ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ అన్నిటికీ వడ్డీ రేట్లు తగ్గించేశారు కనుక, అలాగే జీవితకాలం కూడా గతంలో కంటే బాగా పెరిగింది కనుక ఈ రెండింటిపై ఆధారపడి నిర్ణయించిన కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల కాలానికి కాకుండా ఇంకా తగ్గించాలని ఉద్యోగులు పెన్షనర్లు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. ఉదాహరణకు రిటైర్ అయినట్టుకి ఒక ఉద్యోగికి 50,000 బేసిక్ పెన్షన్గా ఉంటే ఆ 50,000 40% ప్రభుత్వానికి కమ్యూట్ చేయాలని అతను నిర్ణయించుకుంటే అప్పుడు అతనికి వచ్చే కమ్యూటేషన్ సొమ్ము పెన్షన్లో తగ్గే సొమ్ము ఇలా ఉంటుంది. 50,000 x 40% = 20,000. ఈ సొమ్మును మనకు వస్తున్న మొత్తం 50,000 బేసిక్ పెన్షన్లో కమ్యూట్ చేస్తే ఆ 20,000ను మన పెన్షన్లో తగ్గించుకోవాలి. అంటే అప్పుడు మనకు వచ్చే నికర బేసిక్ పెన్షన్ 50,000 - 20,000 కమ్యూటేషన్ = 30,000 నికర పెన్షన్ వస్తుంది. అయితే దీనికి బదులుగా ప్రభుత్వం మనకు పెద్ద మొత్తాన్ని ఇస్తుంది. ఉదాహరణకు ఏపీలో ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు కనుక 62 సంవత్సరాలకు కమ్యూటేషన్ ఫ్యాక్టర్ 7.982 కనుక 20,000 x 12 × 7.982 కమ్యూటేషన్ ఫ్యాక్టర్ = 19,15,680 రూపాయలు. ఇంత మొత్తం కమ్యూటేషన్ సొమ్ము వస్తుంది. అప్పటి నుండి 15 సంవత్సరాల పాటు మనకు పెన్షన్ సొమ్ములో 20,000 రూపాయలు తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత నుండి 20,000ను కూడా పెన్షన్లో కలిపివేస్తారు. మొత్తం పెన్షన్పై డిఆర్ మెడికల్ ఎలవెన్స్లు ఎలాగూ వస్తాయి. అయితే కమ్యూట్ చేసిన 40% పెన్షన్ తిరిగి పొందడానికి 15 సంవత్సరాల కాలాన్ని నిర్ధారించడం దారుణమని ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను జీవన ప్రమాణ కాలాన్ని లెక్కలను తీసుకుంటే దీన్ని 10 సంవత్సరాల 8 నెలల కాలానికే తీసుకున్న సొమ్ము ప్రభుత్వానికి చేరుతుంది కనుక కమ్యూటేషన్ కాలాన్ని 15 నుండి 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించాలని కోర్టు కేసు వేశారు. పెన్షన్ యొక్క కమ్యూటెడ్ విలువను రికవరీ చేయడానికి ప్రభుత్వం 15 సంవత్సరాల కాలపరిమితిని 12% వడ్డీ రేటుపై ఆధారపడి వయసును బట్టి నిర్ధారించిందని తెలుస్తోంది. కానీ వడ్డీ రేటు 2006లో 12% నుండి క్రమంగా తగ్గుతూ 2010లో 8% చేరుకుంది. 2024లో ప్రస్తుతం సుమారు 7% మాత్రమే ఉంది. కనుక 15 సంవత్సరాల కమ్యూటేషన్ అనేది అన్యాయమని పెన్షనర్ల ఉద్యోగుల వాదన. 8% కమ్యూటేషన్ ఫ్యాక్టర్తో లెక్కిస్తే 10 సంవత్సరాల 8 నెలల్లోనే మొత్తం కమ్యూటేషన్ సొమ్ము ప్రభుత్వానికి రికవరీ అయిపోతుంది. కనుక 40% కమ్యూట్ చేయడం వల్ల ప్రభుత్వం మనకు చెల్లించినట్లు చెప్పిన పై లెక్కలోని 19,15,680 రూపాయల కమ్యూటేషన్ సొమ్ము ప్రభుత్వానికి 10 సంవత్సరాల 8 నెలల్లోనే తిరిగి వచ్చేస్తుంది. కానీ 15 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఈ కమ్యూటేషన్ పెన్షన్ తన దగ్గర ఉంచుకోవడం వల్ల దానిపై వడ్డీ విలువ 8% బదులు 18.3% పెరుగుతుందని లెక్క తేలిందని కొందరు కోర్టుకు వెళ్లారు. జిందాల్ కేసులో 9/2/2024 CWP 2490/2024 భవిష్యత్తులో ఇక నుండి కమ్యూటేషన్ రికవరీని నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో పిటిషన్ 82/22/2024 15/4/24 విచారించబడింది. దీనిలో కూడా
భవిష్యత్తులో ఇలాంటి రికవరీని నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రకంగా మనం కమ్యూట్ చేసిన 40% పెన్షన్ సొమ్మును 15 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు 8 నెలలకి తిరిగి చెల్లించాలనే వాదనకు బలం చేకూరింది. నిజానికి పైన చెప్పిన కోర్టు కేసు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించేది అయినప్పటికీ లెక్కలు మాత్రం అక్కడ ఇక్కడ ఒకే విధంగా ఉంటాయి. అయితే ఇదే విషయమై గుజరాత్ ప్రభుత్వం తన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 13 సంవత్సరాలకే కమ్యుటేషన్ కాలాన్ని తగ్గిస్తూ 2022లోనే ఉత్తర్వులు జారీ చేసింది. మన పెన్షనర్ల సంఘాలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.